ఖమ్మం జిల్లాకు మళ్లీ వరద ముంపు ముప్పు తలెత్తింది. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో నదులు వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లను ఖాళీ చేయాలంటూ కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. మున్నేరు వాగు పొంగడంతో మంత్రులు కూడా అలర్ట్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఖమ్మం వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు ఉధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరదల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని, సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని హెచ్చరించారు. అతి అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1077 కి ఫోన్ చేయాలని సూచించారు. ఇటు మహబూబాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, ఇనుగుర్తి, కే సముద్రం మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. ఏకంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లికుదురు మండలంలో ఆలేరు లో లెవెల్ వంతెనపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్, తొర్రూరు మార్గంలోనూ రాకపోకలు బంద్ అయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 271,000 క్యూసెక్లు, శ్రీశైలం కూడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేశ్వర, హంద్రి నుంచి 200,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ 16 గేట్లను 5 అడుగుల మేర, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 248,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,298 క్యూసెక్లు, కాలువల ద్వారా 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 262,000 క్యూసెక్లుగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు పులిచెంతల ప్రాజెక్టు అవుట్ఫ్లో 286,000 క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదన్నారు. బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు చంద్రబాబు. విజయవాడలో మళ్లీ వర్షం పడి నీళ్లు పెరిగాయన్నారు. ఇవాళ కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. బాధితుల ఇంటింటికి వెళ్లి సరుకుల కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఎవరికైనా అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. వరద ప్రాంతాల్లోని రోడ్లు 78% శుభ్రమయ్యాయని అన్నారు. ఇంకా వరద నీరు ఉన్న ప్రాంతాలకు మినహా మిగిలిన అన్ని ఏరియాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. ఇటు సెల్ టవర్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రాన్ని మొదటి విడతగా 6,880 కోట్ల రూపాయల సాయం అడిగినట్లు సీఎం వివరించారు. ఏపీలో వరద విపత్తు వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్దమైంది. 6,880 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ నివేదికను కేంద్రానికి పంపేందుకు సిద్దమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం, పశు సంవర్ధక శాఖకు 11 కోట్ల నష్టం, మత్స్య శాఖకు 157 కోట్ల నష్టం, వ్యవసాయ శాఖకు 300 కోట్ల నష్టం, ఉద్యాన శాఖకు 40 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో వెల్లడించారు. విద్యుత్ శాఖకు 481 కోట్లు, ఆర్ఎండ్బికి 2,000 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75 కోట్లు, పంచాయతీ రోడ్లు 167 కోట్లు, నీటి వనరులు 1,500 కోట్లు, పురపాలక, అర్బన్ 1,100 కోట్లు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నివేదిక సిద్దం చేసింది. మరోవైపు రేపటి నుంచి 3 రోజుల పాటు వరద నష్టం అంచనా వేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. వరద పీడిత ప్రాంతాల్లో రేపటి నుంచి 3 రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని, నివాసితులు ఇంట్లో అందుబాటులో ఉంటే
పూర్తి స్థాయి వివరాలు నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు. విజయవాడ నగరంలోని 32 డివిజన్లలో 149 సచివాలయాల పరిధిలో 2 లక్షల నివాసాల్లో నష్టం గణన చేపడతామని తెలిపారు. నష్టం గణన బృందానికి విజయవాడలో ఒకరోజు శిక్షణ ఇస్తామన్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్లతో పాటు ఇతరులు సేవలు అందిస్తారని చెప్పారు. విజయవాడను ముంచేసిన బుడమేరు వాగు గండ్ల పూడ్చివేత పూర్తయింది. 40 మంది ఆర్మీ ఇంజనీర్లు, రాష్ట్ర అధికారులు కలిసి గండ్లను పూడ్చివేశారు. పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. గండ్లు పూడ్చినప్పటికీ కొన్ని లీకేజ్లు ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2 లేయర్ పనులు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత లీకేజీ లేకుండా చేస్తామన్నారు. విజయవాడకు ఎలాంటి ప్రమాదం లేదని, త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బుడమేరు గట్లు పటిష్టం చేసే పనులు ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. పనులను మంత్రి లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే బుడమేరు గండ్లు పూడ్చివేశారు. వరద తగ్గడంతో విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఒకవైపు బుడమేరుకు వరదలు ముంచుకు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇవాళ రేపు వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. దీంతో బుడమేరుకు మళ్లీ గండ్లు పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు బుడమేరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు ఇప్పుడిప్పుడే తగ్గి అంతా కుదుట పడుతుందని అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మళ్లీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ అతలాకుతలమవుతోంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మళ్లీ ఏపీకి వర్షం ముంపు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణకు సైతం రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజులు కూడా చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తరువాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజుల్లో గంగేటి, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసర, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. ఇక మరోవైపు రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షాలకు వరదలు వచ్చి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అధికారులు ముందస్తు చర్యలుగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు ఉన్న చోట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రకృతి విపత్తుల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పరిస్థితుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇళ్లు ఖాళీ చేయాలని డిఆర్ఎఫ్ బృందాల హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా, హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు వెల్లడించారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. మరోవైపు తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఉత్తర దిశగా
కదులుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఈ నెల 9 వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివార్లో చిరుత సంచరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, 2 బోన్లను అమర్చారు. 2 కెమెరాల లోపలి సంచరిస్తున్న ఫోటోలు రికార్డైనట్లు అధికారులు తెలిపారు. జన సంచారం ఉన్న ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోందని చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డు కాలనీ, స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమానగర్, తారక రామానగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట 6 బయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటికి పంపవద్దని సూచించారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచార దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగినా చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్ కే హస్తం పార్టీ పరిమితం చేసింది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆప్ నిర్ణయించింది. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల కారణంగా ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నిలిచిపోయాయని ప్రకటనలో వెల్లడించింది. కాంగ్రెస్ తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవసరమైతే పార్టీ ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో నిరంతరం పనిచేస్తోందన్నారు. సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, పార్టీ బలంగా ఉందని కక్కర్ తెలిపారు. సరిహద్దు వెంబడి శాంతి నెలకొనేదాకా పాకిస్తాన్ తో చర్చలు లేవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బూత్ వర్కర్ల భేటీలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు జమ్మూలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఉగ్రవాదం పెరిగిపోతుందని షా సంచలన ఆరోపణలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషికి వ్యతిరేకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ రాళ్లు రువ్విన వారిని, ఉగ్రవాద సానుభూతి పరులను విడుదల చేయాలని కాంగ్రెస్ కూటమి కోరుకుంటుందన్నారు. రాజౌరి, పూంచుల్లో మళ్లీ ఉగ్రవాదం విజృంభించాలని వారు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని షా పేర్కొన్నారు. రాష్ట్ర హోదా హామీలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఐఏఎస్ ప్రొహిబిషన్ రూల్స్ 1954 ప్రకారం పూజా ఖేద్కర్ పైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపైన దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ పూజా ఖేద్కర్ ను ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆమెపైన ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కోర్టు విచారణ సమయంలో యూపీఎస్సీ చేసిన వాదనలను పూజా తోసిపుచ్చారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటవేసే అధికారం లేదని వాదించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు మాత్రమే అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలు ఉంటుందని వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను తొలగిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరాదిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో వర్షం దంచుకొడుతోంది. రాజస్థాన్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రహదారులన్నీ జలమయమయ్యాయి. జైపూర్, అజ్మీర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా జైపూర్ లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షం కారణంగా జైపూర్ లో రహదారులు, నదులను తలపిస్తూ ఉన్నాయి. రహదారులపైన అడుగుమేర వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వర్షం
వర్షపు నీరు చేరుకోవడంతో నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో చిన్నారులు వృద్ధులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. అటు అజ్మీర్ లో కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపైన వర్షం నీరు చేరుకోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు నగరంలో వీధులన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని తెలిపింది. పారాలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా పురుషుల జావలిన్ త్రోలో F41 విభాగంలో భారత్కు అనూహ్యంగా స్వర్ణ పతకం దక్కింది. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టేసిన ఇరాన్ అథ్లెట్ను డిస్క్వాలిఫై చేయడంతో రెండవ స్థానంలో నిలిచిన భారత ఆటగాడు నవదీప్కు స్వర్ణ పతకం దక్కింది. దీంతో భారత స్వర్ణాల సంఖ్య 7కు పెరిగింది. ఇక మహిళల పరుగు పందెంలో భారత అథ్లెట్ సిమ్రన్ శర్మ కాంస్య పతకం దక్కించుకుంది. 200 మీటర్ల T12 విభాగంలో ఆమె 3వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్లో మహిళల పరుగు పందెంలో భారత్కు పతకం దక్కడం ఇదే తొలిసారి. మొత్తంగా పారాలింపిక్స్లో భారత 29 పతకాలతో 16వ స్థానంలో ఉంది. We'll be right back.